హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2020లో రిలీజ్ అయిన ద కామ్ బియాండ్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి ఆశా అనే అమ్మాయిని చూపిస్తారు. అలాగే ఆమె ప్రస్తుతం 5 ఇయర్స్ బ్యాక్ తనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తలుచుకుంటూ ఉంటుంది. 5 ఇయర్స్ బ్యాక్ హాంకాంగ్ సిటీలో ఒక పెద్ద సునామీ అనేది వస్తుంది. ఈ సునామీ కారణంగానే సిటీ మొత్తం కూడా నీటిలో మునిగిపోతుంది. అలాగే చాలామంది ప్రజలు తమ ప్రాణాలను కూడా కోల్పోతారు. ఈ సునామీ వచ్చినప్పుడు చాలామంది ప్రజలు తమని అండ్ తమ ఫ్యామిలీస్ని సేవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తారు. కానీ వీళ్ళలో కేవలం కొంతమంది మాత్రమే సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైకి వెళ్ళి తమ ప్రాణాలని కాపాడుకుంటారు. ఇలా బ్రతికిన వాళ్ళల్లో ఆశ కూడా ఉంటుంది. ఆశ ఈ సునామీ కారణంగా తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా కోల్పోయి ఎప్పుడూ కూడా వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతుంది. అలాగే ఆమె లాస్ట్ 5 ఇయర్స్గా ఒక డిస్ట్రాయిడ్ బిల్డింగ్లో జీవిస్తూ ఉంటుంది. బిల్డింగ్ సిటీ మధ్యలో ఉంటుంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్లో ఆశ తప్ప ఇంకెవరు కూడా ఉండరు. వన్ డే నైట్ ఆశ బిల్డింగ్ పైకి వెళ్ళి రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి తర్వాత ఆ వాటర్ని బాయిల్ చేసి తన కోసం కాఫీని ప్రిపేర్ చేసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆశ బిల్డింగ్ పైన తను దాచిపెట్టి రేడియోని బయటకు తీసి సాంగ్స్ని విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీని తర్వాత ఆశ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయిన బిల్డింగ్ని చూస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆ సిటీ కండిషన్ చాలా దారుణంగా ఉంటుంది. కానీ అదేది కూడా ఆశకి పెద్ద ప్రాబ్లమే కాదు. ఆమెకు డ్రింకింగ్ వాటర్ దొరకడమే పెద్ద సమస్య. యాక్చువల్గా ఆమె రైన్ పడినప్పుడు మాత్రమే వాటర్ని తాగి తన దాహాన్ని తీర్చుకుంటూ ఉంటుంది. ఒకవేళ వర్షం కానీ పడకపోతే ఆమె దాహంతో అలమటిస్తూ ఉంటుంది. ఆశ ఎప్పుడు వర్షం పడినా కానీ ఆ రెయిన్ వాటర్ని పట్టుకుంటుంది. అలాగే ఆమె ఒక క్లాత్ని తీసుకుని బిల్డింగ్ పైన ఉన్న వస్తువులన్నింటినీ కూడా వైప్ చేసి తర్వాత ఆ క్లాత్ని పిండి ఆ వాటర్ని కూడా కలెక్ట్ చేసి దాన్ని ఒక పెద్ద బాటిల్లో భద్రపరుస్తుంది. ఈ విధంగా ఆమె ఎప్పటికప్పుడు వాటర్ని కలెక్ట్ చేసి దాన్ని దాచిపెడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ ప్లేస్లో తినడానికి తిండి, తాగడానికి నీరు లేకపోవడంతో బ్రతికున్న ప్రజలందరూ కూడా రాబరీస్ చేసి తమకు దొరికినవన్నీ కూడా దొంగలిస్తూ ఉంటారు. దానివల్ల ఆశ తను ఎంత వాటర్ని కలెక్ట్ చేస్తున్నాను అనే విషయం గురించి కూడా తన డైరీలో నోట్ చేసుకుంటుంది. దీని తర్వాత ఆశ తన దగ్గర ఉన్న బైనాక్యులర్స్ తోటి తన చుట్టుపక్కల ఉన్న ఏరియాని ఎప్పటిలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా ఒక పెద్ద బిల్డింగ్ వాటర్ ప్రభావం వల్ల కూలిపోయి కింద ఉన్న వాటర్లో మునిగిపోతుంది. ఇదే విధంగా సిటీలో చాలా భాగం వాటర్లో మునిగిపోతుంది. ఆశ తన బైనాక్యులర్తో బిల్డింగ్ కింద చూస్తూ ఉన్నప్పుడు ఆమెకు వాటర్ లోపల ఒక బాక్స్ తేలుతూ కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఆశ మేబీ ఆ బాక్స్లో తనకి పనికొచ్చేవి ఏమైనా ఉంటాయేమోనని అనుకుంటుంది. దాంతోనే ఆమె ఆ బాక్స్ని తెచ్చుకో తను ఉన్న బిల్డింగ్ కిందకి వెళ్తుంది. ఆ కింద ఫ్లోర్స్ అన్ని కూడా వాటర్ తోటి నిండిపోయి ఉంటాయి. ఆశ కిందకి వెళ్ళిన వెంటనే తన దగ్గర ఉన్న రోప్ గన్కి ఒక పిన్నుని గుచ్చి ఆ గన్నని షూట్ చేసి ఆ బాక్స్ని తన దగ్గరికి లాక్కుంటూ ఉంటుంది. కానీ అప్పుడే ఒక చేప ఆ బాక్స్ని పట్టుకుని దాన్ని వాటర్లోకి లాగేస్తుంది. దాంతోనే ఆశ కూడా ఆ బాక్స్ని లాగడానికి ట్రై చేస్తుంది. బట్ ఆ చేప ఆశ కంటే స్ట్రాంగ్గా ఉండడంతో అది ఆశని లాగేస్తుంది. దానివల్ల ఆశకి చిన్న గాయం కూడా అవుతుంది. అయినా కానీ ఆశ మాత్రం గివప్ చేయకుండా తన ఫుల్ స్ట్రెంత్ను ఉపయోగించి ఆ బాక్స్ని గట్టి లాగుతుంది. దాని దెబ్బకి ఆ బాక్స్ ఆశ దగ్గరికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆశ ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడే ఆమెకు ఆ బాక్స్ లోపల ఒక లిక్కర్ బాటిల్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆశ ఆ బాటిల్ని తీసుకుని బిల్డింగ్ పైకి వెళ్ళి అక్కడ తనకు తగిలిన గాయాన్ని ఆ లిక్కర్ తోటి క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఆశ తన గాయాన్ని క్లీన్ చేసుకుంటూ అక్కడే కూర్చుని ఉన్నప్పుడు ఆమెకు కొంచెం దూరం నుండి ఏవో సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. దాంతోనే ఆశ పైకి లేచి తన బైనాకులర్ తోటి బిల్డింగ్ చుట్టుపక్కల చూస్తుంది. అప్పుడే ఆమెకు కొంతమంది ఫుడ్ దొంగలు కనిపిస్తారు. వాళ్ళు ఫుడ్ని సెర్చ్ చేసుకుంటూ అటువైపుగా వస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన వెంటనే ఆశ తన దగ్గర ఉన్న సామాన్లన్నింటినీ కూడా ఒక ప్లేస్లో దాచిపెట్టి తను ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళి దాక్కుంటుంది. కొంచెం సేపటి తర్వాత దొంగలు ఆశ ఉన్న బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఆ బిల్డింగ్లో ఉన్న అన్ని రూమ్స్ని చెక్ చేస్తారు. కానీ వాళ్ళకి ఆ బిల్డింగ్ లోపల తమకి పనికొచ్చేవి ఏమీ కూడా దొరకవు. ఈ దొంగల గుంపులో ఒక పిల్లాడు కూడా ఉంటాడు. ఆ పిల్లాడు బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న గన్ తోటి ఆ ప్లేస్లో షూట్ చేస్తాడు. ఆ గన్ సౌండ్ని విని ఆశ చాలా భయపడిపోతుంది. కానీ ఆమె తన భయాన్ని కంట్రోల్ చేసుకుని తనకి పాస్ట్లో జరిగిన కొన్ని గుడ్ మెమొరీస్ని గుర్తు చేసుకుంటుంది. ఆమె తన మెమొరీస్లో తన సిస్టర్ని చూసుకుని ఆమెతో తను గడిపిన హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకుని తన భయాన్ని పోగొట్టుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత ఆ రాబర్స్ ఆశ ఉన్న బిల్డింగ్ లోపల నుండి వెళ్ళిపోతారు. దాంతోనే ఆశ బయటకు వస్తుంది. నెక్స్ట్ ఆమె చీకటి అయిపోవడంతో పడుకుండి పోతుంది. ఆశ ప్రతిరోజు కూడా నిద్రపోయిన తర్వాత తన ఫ్యామిలీ నీటిలో మునిగిపోతున్న దృశ్యాన్ని తన కళ్ళలో చూస్తూ బాగా భయపడిపోతుంది. ఆశ తన ఫ్యామిలీ మునిగిపోయి చనిపోయినప్పుడు వాళ్ళని సేవ్ చేయలేకపోయానని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే ఆశ మళ్ళీ నిద్రపోతూ ఉన్నప్పుడు ఆమెకు సడన్ గా బిల్డింగ్ లోపల నుండి ఏవో సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. దాంతోనే ఆమె టార్చ్ లైట్ వేసుకుని ఆ బిల్డింగ్ లోపల ఎవరైనా ఉన్నారేమోనని చెప్పి చూస్తుంది. బట్ ఆమెకు ఎవరో కూడా కనిపించరు. కానీ ఆమెకు ఆ బిల్డింగ్ లోపలికి ఎవరో వచ్చారని గట్టి నమ్మకం మాత్రం కలుగుతుంది. దాంతోనే ఆమె ఎవరో కానీ తన దగ్గర ఉన్న ఫుడ్ అండ్ వాటర్ని దొంగలించడానికి వచ్చారని అనుకుంటుంది. దీని తర్వాత ఆశ తన హ్యాండ్స్ని సోప్ తోటి వాష్ చేసుకుని ఆ సోప్ని అక్కడే వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక చిన్నపిల్ల అక్కడికి వచ్చి ఆ సోప్ని తీసుకుంటుంది. అదే టైంలో ఆశ కూడా అక్కడికి వచ్చి చిన్నపిల్లని చూసేస్తుంది. అలాగే ఆమె ఆ పిల్లని పట్టుకుందాం అని అనుకునే లోపే ఆ పిల్ల ఆశని కొట్టి అక్కడ నుండి పారిపోతుంది. నెక్స్ట్ ఆమె ఇంకో ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆశకి కనిపించకుండా దాక్కుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆశ చిన్నపిల్ల కోసం వెతుక్కుంటూ వెళ్తుంది.
అప్పుడే ఆమె ఆ పిల్ల ఇంకొక రూమ్లో ఒక సోఫాలో పడుకుని ఉండడాన్ని గమనిస్తుంది. ఆమెను చూసి ఆశ ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఏమీ చేయకుండా ఆ పిల్లనే చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆమె ఫుడ్ను వండడానికి వెళ్తుంది. కొంచెం సేపటి తర్వాత మనకి ఆ చిన్నపిల్ల ఆశ దగ్గర నుండి చాలా వస్తువులని దొంగిలించింది అనే విషయం గురించి తెలుస్తుంది. ఆ వస్తువులలోనే ఆశ అండ్ ఆమె సిస్టర్కి సంబంధించిన ఫొటోస్ అనేవి ఉంటాయి. ఆ చిన్నపిల్ల కూడా ఫొటోస్ని తీసుకుని వాటిని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆశ ఆమె దగ్గరికి వస్తుంది. అలాగే ఆమె తన ఫొటోస్ని తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే చిన్నపిల్ల ఆశాని చూసి బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతుంది. అది చూసి ఆశ అయినా ఇప్పుడు నేను ఆ పిల్లని ఏం చెయ్యాలని చెప్పి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆ చిన్నపిల్ల కింద ఫ్లోర్లో ఉన్న రూమ్లోకి వెళ్ళి దాక్కుంటుంది. ఆ రూమ్లో చాలా నీళ్ళు అనేవి ఉంటాయి. ఆశ కూడా ఆ చిన్నపిల్ల గురించి ఆలోచిస్తూ ఆమె పైన జాలిపడి నూడిల్స్ని వండి ఆ చిన్నపిల్ల దగ్గరికి తీసుకెళ్తుంది. అలాగే ఆమె ఆ చిన్నపిల్ల ఎప్పుడు తిందో ఏంటో అని ఆలోచిస్తూ ఆ పిల్లకి నూడిల్స్ని ఇస్తుంది. బట్ ఆ పిల్ల మాత్రం ఆ నూడిల్స్ని తీసుకోదు. అది చూసి ఆశ ఆ నూడిల్స్ని ఆ పిల్ల దగ్గరే వదిలిపెట్టేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆశ అక్కడ నుండి వెళ్ళగానే ఆ చిన్నపిల్ల నూడిల్స్ని తీసుకుని తినేస్తుంది. ఆ నెక్స్ట్ డే ఆ చిన్నపిల్ల ఆశ తన ఆకలిని తీర్చిందని చెప్పి ఆశ దగ్గర నుండి దొంగలించిన వస్తువులన్నింటినీ కూడా ఆశకి తిరిగి ఇచ్చేస్తుంది. దీని తర్వాత ఆశ అండ్ ఆ పిల్ల బిల్డింగ్ పైకి వెళ్ళి నూడిల్స్ని తింటూ ఉంటారు. అప్పుడే ఆ పిల్ల ఆశని ఇమిటేట్ చేస్తుంది. అది చూసి ఆశ కూడా ఫుల్గా హ్యాపీ అయ్యి నవ్వుకుంటుంది. చాలా కాలం తర్వాత ఆశ మనస్ఫూర్తిగా నవ్వుకుంటుంది. కానీ ఆమె చాలా సంవత్సరాల నుండి ఎవరితోనూ కూడా మాట్లాడకపోవడంతో ఆమె ఆ చిన్నపిల్లతోటి మాట్లాడదు. నైట్ అయిన తర్వాత ఆశ తన పక్కనే ఆ చిన్నపిల్లకు కూడా ఒక బెడ్ని ప్రిపేర్ చేసి తను పడుకుంటుంది. కానీ ఆ చిన్నపిల్లకు మాత్రం అసలు నిద్ర పట్టక ఆమె ఏడుస్తూ ఉంటుంది. అలాగే ఆమె నేను నా అమ్మ నాన్నలను బాగా మిస్ అవుతున్నానని ఆశతోటి అంటుంది. అది విని ఆశ ఫస్ట్ టైం ఆ చిన్నపిల్లతోటి మాట్లాడి నువ్వు ఏమీ వర్రీ అవ్వకు, మనం త్వరలోనే మీ అమ్మ నాన్నలని కనిపెడదామని ఆమెకి చెప్తుంది. అప్పుడే ఆ అమ్మాయి కూడా ఆశతోటి మాట్లాడి తన పేరు హై అని ఆశకి చెప్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆశ అండ్ హైలు బిల్డింగ్ పైకి వెళ్తారు. అప్పుడే హై రూఫ్ డోర్కి ఉన్న టేప్ని తీసేస్తుంది. దాని కారణంగా ఆ రూఫ్ డోర్ కంప్లీట్గా లాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా బిల్డింగ్ పైన ఇరుక్కుపోయారనమాట. ఇప్పుడు తాము బిల్డింగ్ పైన ఇరుక్కుపోయామని తెలియగానే ఆశ బాగా వర్రీ అయిపోతుంది. యాక్చువల్గా ఆ డోర్ లాక్ విరిగిపోతుంది. దాంతోనే ఆశ ఆ డోర్ క్లోజ్ అవ్వకుండా ఉండడానికి దానికి టేప్ని అంటిస్తుంది. కానీ ఇప్పుడు హై ఆ టేప్ని పీకడంతో ఆ డోర్ క్లోజ్ అయిపోయి కంప్లీట్గా లాక్ అయిపోతుంది. ఆశ అలా వర్రీ అవుతూ ఉండడం చూసి హై తన దగ్గర ఉన్న తాడ్ని యూజ్ చేసి ఆ డోర్ని ఓపెన్ చేస్తుంది. అది చూసి ఆశ సర్ప్రైజ్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతోపాటు ఆమె నేను ఈ ప్లేస్లో ఉన్న అన్నిటినీ కూడా సెట్ చేసి పెట్టాను, కాబట్టి నువ్వు నన్ను నడకుండా ఈ ప్లేస్లో దేన్ని కూడా ముట్టుకోవద్దని, అలాగే మనం ఇక్కడ ఉన్నంతసేపు కూడా సైలెంట్గా ఉండాలి, ఒకవేళ మనం కనుక సౌండ్స్ చేస్తే రాబర్స్ ఇక్కడికి వచ్చి మన పైన అటాక్ చేస్తారని హై తోటి అంటుంది. అది విని హై మనం ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలి, మనం ఎంతకాలం అని ఇక్కడే స్టే చేయాలి, మనం ఇక్కడే ఉంటే మన సేఫ్టీకి గ్యారంటీ లేదని అంటుంది. బట్ ఆశ మాత్రం ఆమె మాటలను పెద్దగా పట్టించుకోదు. కొంచెం సేపటి తర్వాత ఆశ తన మెడపై ఉన్న నెక్లెస్ కనిపించడం లేదని రియలైజ్ అవుతుంది. యాక్చువల్గా ఆ నెక్లెస్ ఆశ వాళ్ళ ఫ్యామిలీది. దాంతోనే ఆమె బాగా వర్రీ అవుతుంది. నెక్స్ట్ ఆమె ఆ నెక్లెస్ కోసం ప్రతి చోట కూడా వెతికేస్తూ ఉంటుంది. అలాగే ఆమె హాయ్ ఆ నెక్లెస్ని దొంగలించి ఉంటుందని అనుకుని ఆమెను ఆ నెక్లెస్ గురించి అడుగుతుంది. అప్పుడే హాయ్ ఆశ తన్ని ఒక దొంగలాగా అనుకుంటుందని చెప్పి సాడ్గా ఫీల్ అయ్యి ఆశ పైన కోపడుతుంది. దాంతోపాటు హాయ్ ఆశ రూమ్లో ఉన్న తన వస్తువులన్నింటినీ కూడా పక్క రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హాయ్ తన బట్టలను వాష్ చేసుకోవడానికి డ్రింకింగ్ వాటర్ని యూజ్ చేస్తుంది. ఇది చాలదు అన్నట్టు హాయ్ చాలా థింగ్స్నే వేస్ట్ చేసేస్తుంది. అది చూసి ఆశకి కోపం వచ్చినా కానీ ఆమె హాయ్ని ఏమీ అనకుండా వెళ్ళి పడుకుంటుంది. అప్పుడే ఆశకి ఒక నైట్ మేర్ అనేది వస్తుంది. ఆ కలలో ఆమె నీరు తమ ఇంటి వైపు చాలా ఫాస్ట్గా వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ముంచి చంపేస్తుంది. కానీ ఆశ మాత్రం ఎవరిని కూడా సేవ్ చేయకుండా అక్కడ నుండి పారిపోతున్న విజువల్స్ని చూసి బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపులను విని హై ఆమె దగ్గరికి వచ్చి ఆశని నిద్రలేపుతుంది. అప్పుడే ఆశ అండ్ హైలు మళ్ళీ మాట్లాడుకుంటారు. దీని తర్వాత ఆశ హైకి ఆ ప్లేస్లో ఎలా స్టే చేయాలనే విషయాల గురించి చెప్తుంది. ఫస్ట్ ఆమె మనం డ్రింకింగ్ వాటర్ని చాలా తక్కువగా ఉపయోగించాలని హై తోటి అంటుంది. అలాగే నువ్వు ఎలక్ట్రిసిటీకి దూరంగా ఉండాలి, ఒకవేళ రేడియోని ఆన్ చేసినా కానీ ఎక్కువ సౌండ్ని పెట్టకూడదు, ఒకవేళ నువ్వు కనుక ఎక్కువ సౌండ్ని పెడితే రాబర్స్ ఇక్కడికి వచ్చి మన దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకెళ్ళిపోతారని హైకి చెప్తుంది. అప్పుడే హై ఆశకి ఒక రూమ్ని చూపించి ఆ రూమ్లో ఏముందని, ఎందుకని ఆ రూమ్ ఎప్పుడు కూడా క్లోజ్ చేసేసి ఉంటుందని ఆశని అడుగుతుంది. అప్పుడే ఆశ ఆ రూమ్ నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది, కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ రూమ్ని ఓపెన్ చేయొద్దని హై తోటి అంటుంది. బట్ ఆశ ఆ బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది అనే విషయం గురించి మాత్రం హైకి చెప్పదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హై రేడియోలో న్యూస్ని వింటూ ఉంటుంది. ఆ న్యూస్లో గవర్నమెంట్ సర్వైవర్స్ అందరినీ కూడా సేవ్ చేసి వాళ్ళని సేఫ్గా ఉన్న సిటీస్కి పంపిస్తుందని, అలాగే
సర్వైవర్స్ అందరికీ కూడా ఫుడ్ వాటర్ అండ్ వాళ్ళ అవసరాలకి కావాల్సినవన్నీ కూడా గవర్నమెంట్ అందిస్తుందని చెప్పి, మీరు కనుక మేము చెప్పిన ప్లేస్కి రాగలిగితే మీరు మీ కొత్త జీవితాలని స్టార్ట్ చేయొచ్చు అని అంటారు. అది వినగానే హై ఆశ దగ్గరికి వెళ్ళి మనం గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్తే మనం మన లైఫ్ని హ్యాపీగా జీవించవచ్చని ఆశతోటి అంటుంది. బట్ ఆశ మాత్రం ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఒప్పుకోదు. అది విని హైకి ఆశ పైన పెచ్చ కోపం వచ్చి ఆమెను తిట్టి, నువ్వు ఎందుకని మన రియాలిటీని ఫేస్ చేయలేకపోతున్నావు, నువ్వు ఎందుకని ఇక్కడ స్టే చేయడానికి డిసైడ్ అయ్యావని ఆశని అడుగుతుంది. బట్ ఆశ మాత్రం హై అడిగిన దానికి సమాధానం చెప్పదు. దాంతోనే హై ఆ గవర్నమెంట్ చెప్పిన ప్లేస్కి ఒంటరిగా వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఆమె ప్లాస్టిక్ బాటిల్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కట్టేసి ఒక బోర్డ్ని ప్రిపేర్ చేసుకుని ఆ ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అది చూసి ఆశ, నువ్వు ఈ బిల్డింగ్ని వదిలేసి వెళ్ళడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే బయట ఉన్న వాటర్లో షార్క్లు అండ్ భయంకరమైన చేపలు ఉన్నాయి. అలాగే నువ్వు ఇప్పుడు వెళ్ళాలని అనుకుంటున్న ప్లేస్ ఇక్కడ నుండి చాలా దూరంలో ఉంది. నువ్వు కనుక ఆ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే నీకు ఫుడ్ అండ్ వాటర్ చాలా అవసరం. అంతేకాకుండా నైట్ టైంలో నువ్వు వాటర్ పైన ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు దారి తప్పిపోయే ప్రమాదం కూడా ఉందని హై తోటి అంటుంది. అది విని హై తన దగ్గర ఉన్న ఒక ఫ్లేర్ గన్ని ఆశకి చూపించి, ఇదిగో ఈ గన్ను నా దగ్గర ఉన్నంత వరకు నన్ను నేను సేవ్ చేసుకోగలనని ఆశకి చెప్తుంది. ఆ ఫ్లేర్ గన్ని చూసి ఆశ ప్యానిక్ అయ్యి హై దగ్గర నుండి ఆ గన్ని తీసేసుకుని, నువ్వు ఎప్పుడు కూడా ఈ గన్ని షూట్ చేయడానికి ట్రై చేయకు, ఒకవేళ నువ్వు ఈ గన్ని షూట్ చేస్తే రాబర్స్ ఈ గన్ సౌండ్స్ని విని ఇక్కడికి వచ్చేస్తారని హై తోటి అంటుంది. కొంచెం సేపటి తర్వాత ఆశ తను హైతో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశానని రియలైజ్ అయ్యి హై దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు హై, నేను ఇక్కడ నుండి ఎస్కేప్ అవుదామని చాలాసార్లు ట్రై చేశాను కానీ నా వల్ల అది సాధ్యపడలేదని చెప్పి పాస్ట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటుంది. పాస్ట్లో ఆశ తన ఇంటిని వదిలేసి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఆశ పేరెంట్స్ ఎప్పుడు ఏది ఇంటికి తీసుకొచ్చినా సరే వాళ్ళు ముందుగా తన చెల్లి క్యాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. దాంతోనే ఆశకి తన పేరెంట్స్ పైన పెచ్చకోపం అనేది వస్తుంది. దీని కారణంగా ఆశకి అండ్ ఆమె పేరెంట్స్కి మధ్య రిలేషన్షిప్ అంత మంచిగా ఉండేది కాదు. ఆశ పేరెంట్స్ ఎప్పుడూ కూడా తన సిస్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తూ తనని పెద్దగా పట్టించుకునే వాళ్ళే కాదు. సో దాంతోనే ఆశ తన పేరెంట్స్ తోటి గొడవ పడి ఒకరోజు తన ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కానీ అప్పుడే ఆశ సిస్టర్ ఆమె దగ్గరికి వచ్చి ఆశని ఆపుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ టైంలో ఆశకి తన నెక్లెస్ దొరుకుతుంది. ఆ నెక్లెస్ చైన్ బ్రేక్ అవడంతో అది కింద పడిపోతుంది. ఇది తెలియగానే ఆశ హెయ్ తన దగ్గర నెక్లెస్ని దొంగలించలేదని రియలైజ్ అయ్యి కొంచెం ఎంబారెస్గా ఫీల్ అయ్యి హెయ్కి సారీ చెప్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్గా వర్షం పడడంతో ఆశ వాళ్ళు బిల్డింగ్ పైన చాలా బకెట్స్ని పెట్టి చాలా మొత్తంలో రెయిన్ వాటర్ని కలెక్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆశ తమ బిల్డింగ్ కండిషన్ని చూసి తమ ఎక్కువ కాలం ఇక్కడ ఉంటే ప్రమాదమని భావించి గవర్నమెంట్ చెప్పిన ప్లేస్కి వెళ్తే బెటర్ అని అనుకుని హెయ్కి ఈ విషయం గురించి చెప్తుంది. అది విని హెయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీని తర్వాత హెయ్యి అండ్ ఆశాలు గవర్నమెంట్ చెప్పిన ప్లేస్కి వెళ్ళడం కోసం ఒక బోట్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మనకి మళ్ళీ ఆశ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఆశ ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు ఆమె సిస్టర్ ఆశ వెనకాల వెళ్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా ఆ ప్లేస్లో సునామీ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ముంచేస్తుంది. ఆ సునామీని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటారు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆశ తన సిస్టర్ని సేవ్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు ఆశ ఇన్సిడెంట్ని తలుచుకుని చాలా బాధపడుతుంది. కానీ తర్వాత ఆమె తనకి ఇంకొక సిస్టర్ దొరికిందని అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో దాంతోనే ఆశ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హైకి తన నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆశ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న బోటు రెడీ అవుతుంది. దాంతోనే వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటారు. కానీ అప్పుడే హై అనుకోకుండా రేడియోని ఆన్ చేస్తుంది. ఆ రేడియో సౌండ్ని విని రాబర్స్ వీళ్ళు ఉన్న ప్లేస్కి వస్తారు. వాళ్ళని చూడగానే ఆశ వాళ్ళు తమ వస్తువులన్నింటినీ కూడా దాచేసుకుంటారు. అప్పుడే హై ఒక ఉడెన్ వాల్ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. ఆశ ఏమో స్మెల్ వస్తున్న రూమ్లోకి వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడే రాబర్స్ పైకి వచ్చి రూమ్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా చంద్రవందర చేసి పడేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు తమకు దొరికిన ఫుడ్ని తీసుకుంటారు. నెక్స్ట్ వీళ్ళకి గోడ లోపల దాకున ఉన్న హై కూడా దొరికేస్తుంది. దాంతోనే హై బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపుల్ని ఆశ కూడా వింటుంది. కానీ ఆశ ఆ రాబర్స్కి బాగా భయపడిపోయి తన హైని ఎలా సేవ్ చేయాలని చెప్పి సతమతమవుతూ ఉంటుంది. దీని తర్వాత రాబర్స్ ఆశ వాళ్ళు బోట్ను కూడా బ్రేక్ చేస్తారు. అలాగే వాళ్ళు స్మెల్ వస్తున్న రూమ్లోకి ఎంటర్ అవుతారు. అప్పుడే ఆశకి మళ్ళీ తన పాస్ట్ అనేది గుర్తొస్తుంది. పాస్ట్లో ఆమె తన సిస్టర్తో పాటు ఉన్నా కానీ ఆమె తన చెల్లిని కాపాడలేకపోతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె హై విషయంలో ఆ మిస్టేక్ని రిపీట్ చేయకూడదని అనుకుని హైని సేవ్ చేయడానికి చాలా ధైర్యాన్ని కూడగట్టుకుని బయటికి వస్తుంది. ఆశ బయటికి రాగానే ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆశ దగ్గర ఒక ఫ్లేర్ గన్ ఉండడంతో ఆమె ఆ గన్నతో ఆ వ్యక్తిని షూట్ చేసి చంపేస్తుంది. నెక్స్ట్ ఆమె తను ట్రాప్స్ని సెట్ చేసిన రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆమెను చూసి రాబర్స్ కూడా ఆమె వెనకాలే వెళ్తారు. అప్పుడే ఆశ రేడియోని ఆన్ చేసి తర్వాత రాబర్స్ని డిస్ట్రాక్ట్ చేసి
వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని చంపేస్తుంది. ఇదంతా తెలియగానే రాబర్ట్స్ హెడ్ హెయిన్ పట్టుకుని తన మనుషుల్ని ఆశని కనబెట్టడానికి పంపిస్తాడు. దాంతోనే ఆశ మళ్ళీ స్మెల్ వస్తున్న రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇక్కడే మనకి అసలు ఆ రూమ్ నుండి స్మెల్ ఎందుకు వస్తుంది అనే విషయం గురించి తెలుస్తుంది. యాక్చువల్ గా ఆ రూమ్ లో చాలా డెడ్ బాడీస్ కుళ్ళిపోయిన స్థితిలో ఉంటాయి. వాటి కారణంగానే ఆ రూమ్ నుండి కుళ్ళిపోయిన వాసన అనేది వస్తూ ఉంటుంది. యాక్చువల్ గా ఆశ చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ ని అక్కడ పెట్టి రాబర్స్ ఆ ప్లేస్ కి వచ్చి డెడ్ బాడీస్ ని చూస్తే భయపడతారని చెప్పి అనుకుంటుంది. ఆమె అనుకున్నట్టుగానే ఆమె వెనక వచ్చిన రాబర్ ఆ డెడ్ బాడీస్ ని చూసి కొంచెం టెన్షన్ అవుతాడు. అప్పుడే సడన్ గా ఆశ బయటకు వచ్చి అతని పైన అటాక్ చేసి అతన్ని చంపేస్తుంది. తర్వాత ఆమె ఆ వ్యక్తి కత్తిని దొంగలించి దాంతో మిగతా రాబర్స్ ని కూడా చంపేస్తుంది. దీని తర్వాత ఆమె హెయిని సేవ్ చేయడానికి ఆ హెడ్ గార్డ్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంది. ప్రస్తుతం వాడు ఒక బోట్ లో హెయితో పాటు ఉంటాడు. అప్పుడే ఆశ అతని దగ్గరికి వెళ్లి అతనితో ఫైట్ చేస్తుంది. ఈ ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు హై ఆశ అండ్ ఆ హెడ్ గార్డు అనుకోకుండా నీటిలో పడిపోతారు. దాంతోనే నీటిలో ఉన్న షార్క్ వీళ్ళ పైన అటాక్ చేయడానికి వీళ్ళ దగ్గరికి వస్తుంది. అది చూసి ఆశ హెయిని తీసుకుని బోట్ లోకి వెళ్లి దాక్కుంటుంది. బట్ ఆ హెడ్ గార్డ్ మాత్రం ఇంకా వాటర్ లోనే ఉంటాడు. దాంతోనే ఆ షార్క్ అతని దగ్గరికి వచ్చి అతని పైన అటాక్ చేసి అతన్ని చంపేస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా ఆశ అండ్ హెయిలు రాబర్స్ దగ్గర నుండి ఎస్కేప్ అయ్యి వాళ్ళ బోట్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఉన్న షిప్ చాలా బాగుంటుంది. అలాగే ఆ షిప్ లో తినడానికి తాగడానికి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. ఆ రోజు నైట్ ఆశ ఫస్ట్ టైం ఎటువంటి పేడకాలని కనకుండా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆశ వాళ్ళు నిద్ర లేచి బోట్ ముందుకు వెళ్ళి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు తమ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతూ ఉండడంతో వీళ్ళిద్దరు కూడా చాలా ఆశలతోటి తమ కొత్త లైఫ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కంటి సంబల్ని ఆన్లో పెట్టుకోండి.